ఎవ్రీవన్, అందరికి నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇది సండే బ్లాగ్ అండి. ఇప్పుడు టైం 11:30 అవుతుంది. నేను మార్నింగ్ లేచాను 6:30-7 ఆ టైంకి లేచి వల్లెప్పుల కింద ఉన్నదండి నాకు బాగాని. నైటు కేక్ కటింగ్ ఇవి అయిన తర్వాత గిన్నెలన్నీ తోముకుని పడుకునేసరికి ఏంటో పొలపరం వచ్చినట్టు అయిందనమాట. సో ఇంకా పడుకుని పోయాను. అండ్ మార్నింగ్ లేచేసరికి చాలా బ్యాక్ పెయిన్ వచ్చిందని ఇంకా పడుకున్నాను. మళ్ళీ 8:00 ఆ టైంకి లేచానండి. 8 to 10:30 వరకు వ్లాగ్ అయితే ఎడిటింగ్ చేస్తూ కూర్చున్నాను. వ్లాగ్ ఎడిటింగ్ కంప్లీట్ అయ్యేసరికి 10:30 అయ్యిందండి. ఇంకా తర్వాత అయితే ఇంక నేను ఫ్రెష్ అయిపోయి ఇప్పుడే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. టైం 11:15 అలా అవుతుందండి. సో ఈరోజు సండే వ్లాగ్ ఎలా జరుగుతుంది మా సండే అన్నది ఈరోజు ఈ వ్లాగ్లో అయితే చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. మా వారైతే మార్నింగ్ 6:30 ఆ టైంకే గేదె పాలు అయితే తీసుకొచ్చారండి. ఇంకా నేను పడుకున్నాను అనేసి ఆ పాలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశారు. ఇంకా నేను నిద్రలేసిన తర్వాత ఫస్ట్ అయితే పాలు అయితే మరిగిద్దామనేసి గిన్నెలు అయితే వేసుకుంటున్నానండి. ఈ పాలైతే స్టవ్ మీద పెట్టేశానండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల వెన్నంతా బాటిల్కి ఒక సైడ్ అంటుకుపోయింది అనమాట. సో కొంచెం వాటర్ అయితే వేయాల్సి వచ్చింది పాలలోని. ఇవి ఒక రోజు మంచి చిక్కగా వస్తాయండి, ఒక రోజు అసలు చిక్కదనమే ఉండదు. అండ్ మా హస్బెండ్ అయితే చికెన్ కూడా తీసుకొచ్చేసారండి. మార్నింగ్ మా హస్బెండ్ రెడీ అయిపోయి లైబ్రరీకి వెళ్ళారు. పిల్లల కోసం కొన్ని కథల పుస్తకాలు అవి తీసుకుని వచ్చారనమాట. ఇంకా వస్తూ చికెన్ తీసుకుని వచ్చారండి. ఇంకా ఈ చికెన్లోకైతే నేను అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఉప్పు, పసుపు, మసాలా పౌడరు ఇవన్నీ అయితే వేసుకుని ఈ చికెన్ని చక్కగా మిక్స్ అయితే చేసేస్తున్నాను. యాక్చువల్లీ నేను ఈ చికెన్ ఉంది కదా చికెన్ బిర్యానీలాగా వండుదాం అనుకున్నాను, కానీ బాగా లేట్ అయిపోయిందండి. ఇంక ఇంత లేట్ అవుతాము ఇంకా చికెన్ బిర్యానీకి అయితే ఇది మ్యారినేట్ చేసి ఒక 2 అవర్స్ అలా ఉంచాలి కదా. సో ఇంకంత టైం లేదు. అండ్ నాకు కూడా ఆకలిసేస్తుంది. పిల్లలు కూడా మార్నింగ్ నుంచి టిఫిన్ ఏమీ తినలేదు. నిన్న నైట్ మేము కేక్ కటింగ్ చేసాం కదా, ఆ కేక్ ఉంటే ఆ కేక్ ఒకటే తిన్నారన్నమాట. పాలు తాగండమ్మా అంటే పాలు కూడా వద్దన్నారండి. ఇంకా సరే త్వర త్వరగా వంట చేసేస్తే పిల్లలు తింటారు కదా అనేసి ఇంకా నేను వంట పని అయితే స్టార్ట్ చేశాను. అయితే సండేస్ వస్తే చాలు మాకు పలావే తినాలనిపిస్తుందండి, పలావ్ కానీ బిర్యానీ కానీ ఏదైనా. అని నిజానికి బిర్యానీయే చేద్దాము ఒకసారి అనుకున్నాను. అంటే ఎన్నిసార్లు ట్రై చేస్తే నాకు అంత బాగా అది దాంట్లో పెర్ఫెక్ట్ అవుతాను కదా, అలా చేద్దాం అనుకున్నాను. కానీ ఇంకంత టైం లేదు. మళ్ళీ అన్నము దాన్ని హాఫ్ బాయిల్ ఉడికిచ్చి చికెన్ కర్రీలోకి తీసుకొచ్చి వేసి ఇన్ని మిక్స్ చేయడం పెద్ద ప్రాసెస్ అనిపించింది. ఇంక అందుకనేసే నేను ఇలాగ విడిగా పలావ్ కింద వండేద్దామనేసి ఇంకా అవి చేస్తున్నా అనమాట. నేను ఎవ్రీ సండే పలావ్ కానీ బిర్యానీ కానీ చేస్తూ ఉంటాను కదండి, అది నేను అల్యూమినియం గిన్నెల్లో చేస్తున్నాను. చాలామంది అది మంచిది కదక్క మార్చి అంటున్నారు కదా. సో ఇంకప్పుడు నాకు ఎలాగో ఛాన్స్ ఉంది కదా అనేసి ఇండస్ వ్యాలీ నుంచి అయితే నేను ఈ బిర్యానీ పాట్ అయితే తెప్పించుకున్నానండి. ఇది నేను జస్ట్ ఇప్పుడే ఓపెన్ చేసి చూస్తున్నాను అనమాట. ఇది వచ్చేప్పుడే నాకు 2 వీక్స్ అవుతుంది, కానీ ఓపెన్ చేసి చూడలేదు. ఊర్లో అవి తిరుగుతూ ఉన్నాం కదా. సో ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తూనే మీకు చూపిస్తున్నానండి. ఈ విండస్ వ్యాలీలో స్టెయిన్లెస్ స్టీల్ ప్రొడక్ట్స్ అన్నీ మనకి ట్రైప్లే అండి, అంటే 3 లేయర్ కోటింగ్ అనమాట ఇది. సో మనకి ఇది స్టీల్ చాలా క్వాలిటీగా మెయింటైన్ అవుతుంది. అండ్ వీళ్ళ ప్రొడక్ట్స్ అన్నీ మంచి క్వాలిటీ అయితే నేను చాలా అబ్జర్వ్ చేశానండి, చాలా బాగుంటాయి, మంచి ఫినిషింగ్ వస్తుంది. ఈ బిర్యానీ పాట్ అయితే మీకు ఫోటోలో చిన్నగా కనిపిస్తుందేమో, కానీ అది డైరెక్ట్గా చూస్తే పెద్దగానే ఉందండి. అండ్ చాలా అందంగా ఉంది. మెయిన్గా చెప్పాలంటే ఈ బిర్యానీ పాట్ యొక్క షేప్ ఎంత బాగుందోనండి, ఆ హ్యాండిల్స్ కూడా చాలా బాగున్నాయి. దీంతోపాటు మనకు ఒక గ్లాస్ లిడ్ కూడా వస్తుంది అనమాట. అండ్ నేను ఈ ఇండస్ వ్యాలీలో ఈ బిర్యానీ పాట్తో పాటు నేనైతే చిన్నది కుక్కర్ తెప్పించుకున్నానండి. ఇది 2 లీటర్స్ స్టెయిన్లెస్ స్టీల్ ప్రెజర్ కుక్కర్ అనమాట. ఇది కూడా మనకి ట్రైప్లే కుక్కరేనండి, అంటే 3 లేయర్ కోటెడ్ అనమాట. ఇండస్ వ్యాలీలో మ్యాక్సిమం ప్రొడక్ట్స్ అన్నీ మంచి క్వాలిటీతో మెయింటైన్ చేస్తారండి. మెయిన్గా నాకైతే స్టీల్ ప్రొడక్ట్స్ చాలా బాగా నచ్చుతాయి ఇండస్ వ్యాలీలోని, మంచి ఫినిషింగ్ ఉంటుంది. ఈ రైస్ కుక్కర్కి అయితే మనకి 5 ఇయర్స్ వారంటీ కూడా ఇచ్చారండి. అయితే నేను ఇది చిన్న కుక్కర్ ఎప్పుడైనా తక్కువ అమౌంట్లో పప్పు అవి వండుకున్నప్పుడు వాడుకుందాం అనేసి తెప్పించుకున్నాను అనమాట. సో ఇప్పుడు ప్యాకింగ్ ఓపెన్ చేస్తున్నాను కాబట్టి మీకు కూడా చూపించాను. ఈ కుక్కర్కి మనకి ప్యాన్ ఉంటుంది కదండి, దీన్ని మనము జస్ట్ నార్మల్ ఫ్రైయింగ్ ప్యాన్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా మందంగా మంచి క్వాలిటీగా అయితే ఈ ఇండస్ వ్యాలీ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇవన్నీ మనకి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి. ఒక్కసారి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే వీటిని మనము చాలా ఇయర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. బుజ్జి కుక్కర్ అండి, మీకు వీడియోలో పెద్దగా కనిపిస్తుందేమో నాకు తెలియదు, కానీ చాలా చిన్న కుక్కరు, చిలకలాగా అందంగా ఉన్నదండి. సో కుక్కర్ అయితే ఈసారి ఉన్నప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడైతే బిర్యానీ పాట్లో నేను పలావ్ చేస్తాను కదా, ప్రాసెస్ చూపిస్తానండి. అండ్ ఇది మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఎప్పుడో తీసుకున్నానండి ఇది,
ఇండస్ వ్యాలీలోని ఒక 2 మంత్స్ ఎగోని. ఎక్కువ నేను ఈ ఫ్రైయింగ్ ప్యాన్ ఉపయోగిస్తున్నాను, మనకి మాడిపోవడాలు అలా ఏముండదు అనమాట, కొంచెం సేపు మర్చిపోయినని. సో ఇంకా మ్యాక్సిమమ్ ఉప్మాలకి, గ్రేవీస్కి, సూప్స్కి అన్నిటికి నేను ఈ స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రైయింగ్ ప్యాన్ యూస్ చేస్తున్నాను. ఇది కూడా ఇండస్ వ్యాలీ నుంచేనండి. నిన్న మన సబ్స్క్రైబర్లు ఒకళ్ళు కామెంట్లు అడిగారండి, మీరు ఇండస్ వ్యాలీ ఫ్రైయింగ్ ప్యాన్ యూస్ చేస్తున్నారు కదా, దాని మీద గ్లాస్ లిడ్ వచ్చిందా లేదా ఇంట్లోది మీరు యూస్ చేస్తున్నారా అని అడిగారండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు నేను మా ఇంట్లోదే యూస్ చేస్తున్నానండి. అంటే దీంతో పాటు, అంటే ఫ్రైయింగ్ ప్యాన్తో పాటు నాకు ఒక గ్లాస్ లిడ్ వచ్చింది, అది నేను దాచుకుని నా ఇంట్లోదైతే యూస్ చేస్తున్నానమాట. బిర్యానీ పాటుకి కూడా మనకి గ్లాస్ లిడ్ వచ్చిందండి, సో అదైతే నేను బిర్యానీ పాటుదే యూస్ చేస్తున్నాను. ఫ్రైయింగ్ ప్యాన్ది మాత్రం దాచేశాను, ఎందుకంటే ఇంట్లో ఉన్నాయి కంప్లీట్ అయిపోయిన తర్వాత కొత్తది యూస్ చేద్దామన్న ఉద్దేశంతో అనమాట. సో ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్నీ నేను కామెంట్లో పిన్ చేస్తానండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఆ లింక్స్ త్రూ వెళ్ళి కొనుక్కోండి. మీరు పర్చేస్ చేస్తున్నప్పుడు B12 అని నా కోడ్ ఉపయోగిస్తే మీకు 12% డిస్కౌంట్ అయితే వస్తుందన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కుంటారనేసి అయితే చెప్తున్నానండి. ఇంకా నేనైతే ఈ ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్న బిర్యానీ పాట్లో నేనైతే వంట చేయడం స్టార్ట్ చేశానండి. అంటే పలావ్ అయితే చేస్తున్నాను, అంటే నార్మల్ కూరగాయలన్నీ వేసి చేసే పలావ్ లాగా కాకుండా నా మంతల్లికి ఇష్టమయ్యే రకంగా పలావ్ అయితే చేస్తున్నాను. సో అది చికెన్ ముక్కలు వేసి అయితే చేస్తానమాట. ఇంక అందుకనేసి నేను కూరగాయలు ఏమీ వేయలేదు, లేకపోతే క్యారెట్లు, క్యాప్సికము, బీన్స్ ఇవన్నీ ఉన్నాయి కానీ ఇంకా అవన్నీ నేను వేయకుండా మనకి ఇష్టమైనట్టు చేస్తున్నామట. ఫస్ట్ అయితే స్పైసెస్ వేసుకోవాలండి. నేను మర్చిపోయి నూనె వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసాను. అలా కాకుండా బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదండి, ఆ స్పైసెస్ అన్నీ వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని, టమాటా ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకుని వేపించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత మనం ఏవైతే చికెన్ పీసెస్ వేయాలనుకుంటున్నామో అవి ఇందులో అయితే వేసేసుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ మరి కరెక్ట్ అనుకుంటారో కాదనుకుంటారో నాకు తెలియదు, కానీ నా మనకి ఇలా తినడమే నచ్చుతుందండి. అంటే కూరల్లో ముక్కలు వేసాను అనుకోండి, కారం కారమని తినదు. అదే ఇలా నేను పలావ్ కింద చేసి వేసాను అనుకోండి, అంటే ఇప్పుడు బిర్యానీలో కూడా ఇలా ముక్కలు వస్తాయి కానీ ఆ ముక్కలు కూడా తినదనమాట, ఎందుకంటే దానికి మసాలా పట్టేసి ఉంటుంది కదా. ఇదైతే నార్మల్గా ఉంటుంది, మనువు చక్కగా తినగలుగుతుంది అనమాట. సో అందుకనేసి మనువుకి ఎన్ని ముక్కలు అయితే అవసరం అనుకున్నానో అన్ని ముక్కలు అయితే నేను మనువు షాను కోసము పలావ్లు అయితే వేసేసానండి. నెక్స్ట్ ఇంకా మిగిలిన చికెన్ అంతా తీసుకుని నేను ఈ ఫ్రైయింగ్ ప్యాన్లో అయితే చికెన్ కర్రీ వండుతున్నాను, సో అందులో అయితే వేసేసాను అనమాట. సో ఈ డీటెయిల్స్ అయితే పిన్ చేస్తాను చూడండి. ప్రొడక్ట్లు అయితే చాలా బాగున్నాయి, నాకైతే చాలా బాగా నచ్చాయండి. ఇంకా నెక్స్ట్ ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ దీని ఏమంటారు, ఈ బిర్యానీ పాట్కి మనకి గ్లాస్ లిడ్ వచ్చింది అండ్ ఇది షేప్ కూడా చాలా బాగుంది. దీని హ్యాండిల్స్ ఉన్నాయి కదండి, లో ఫ్లేమ్లో పెట్టుకుని వండుతుంటే హ్యాండిల్స్ వేడెక్కట్లేదు అనమాట. మనము మసిగుడ్డ మర్చిపోయినా ఈ హ్యాండ్స్తో పట్టుకున్నా మనకేమీ కాలిపోదు. అదే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే హ్యాండ్స్ ఉన్నాయి కదా హోల్డర్స్, అవి కొంచెం వేడెక్కుతాయి అనమాట. అది చూసుకోండి, మనకి కావాలి అనుకుంటే ఇండస్ వ్యాలీలో సిలికాన్ హోల్డర్స్ కూడా ఉన్నాయండి, అదే సిలికాన్ హ్యాండిల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా తెచ్చుకో 200 ఎంత కాస్ట్ ఉందన్నమాట. సో ఇందులో ఇంకా నేను కొంచెం మసాలా పౌడర్ అయితే వేసానండి. బిర్యానీ మసాలా అయిపోయింది, సో నార్మల్ మసాలా వేసేసి బిర్యానీ దాంట్లోకి, ఐ మీన్ పలావ్ దాంట్లోకి నేను సాల్ట్ పసుపు కూడా వేసి ఈ ముక్కలను అయితే కాసేపు నూనెలో వేగనిస్తున్నానండి. ఇంకా నెక్స్ట్ ఇవి వేగిన తర్వాత నేను ఇంతకు ముందే బియ్యాన్ని అయితే నానబెట్టుకుని ఉంచుకున్నాను 2 గ్లాసులు. రాత్రి మిగిలిపోయిన అన్నం ఉందండి, అందుకనేసి నేను ఎక్కువ బియ్యం తీసుకోలేదు, జస్ట్ 2 గ్లాసులు తీసుకుని అవి ఏవైతే వంట నీళ్ళు ఉంటాయో ఆ నీళ్ళతో నానబెట్టేసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట. ఈ చికెన్ ముక్కలు మసాలా పట్టి కొంచెం వేగింది అనుకున్నాక దాంట్లో అయితే వాటర్ వేస్తున్నాను. 1 గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున నీళ్ళు అయితే వేసుకోవాలండి. నేను అలాగే 2 గ్లాసులు అంటే మొత్తం 4 గ్లాసులు వాటర్ అయితే వేసేసాను. ఇంకా దీన్ని కాసేపు అయితే లిడ్ క్లోజ్ చేసి ఉంచేస్తానండి. ఇది కొంచెం మరిగిన తర్వాత నేను ముందుగానే నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా వాటిని అయితే వేసుకోవాలి. ఒక పక్కన నేను కూర వండుతూనే మరో పక్కన అయితే ఈ పలావ్ కూడా చేస్తున్నానండి. ఇంకా చికెన్ నేను ఇందులో ఉప్పు కారం ఇవన్నీ వేసి మ్యారినేట్ చేశాను కదా, సో అందులో కారం అది ఉండిపోయిందనేసి అందులోకి కొంచెం నీళ్లు వేసేసి ఆ నీళ్లు చికెన్లో వేసేసి ఆ చికెన్ కూడా బాగా మిక్స్ చేసేసి దానిపైన కూడా మూత పెట్టేశాను. ఇంక ఇవి ఉడికితే సరిపోతుందన్నమాట. పలావుది వాటర్ మరిగితే కనుక నేను దాంట్లో బియ్యం కూడా వేసేస్తానండి. సో కాసేపు అయితే అలాగే మూత పెట్టేసి వదిలేశాను. ఇంకోటి వాటర్ అయితే చక్కగా మెరిగిపోతుంది. ఈ ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదండి, ఆ రైస్ని అయితే ఈ వాటర్లోకి వేసేసాను. సో మొత్తం బియ్యం ఎంతైతే నానబెట్టుకున్నాను అన్నీ వేసేసి మొత్తం మిక్స్ చేసేసి మూత పెట్టేశానండి. ఇంకా రైస్ మనకి రెడీ అవుతుంది.
ఈ లోపల ఒకసారి అయితే కూర తిప్పుదామనేసి కూర కూడా ఓపెన్ చేశాను. ఇంకా కూర మ్యాక్సిమం ముక్కలు ఉడికిపోయినాయండి, హై ఫ్లేమ్లో పెట్టి ఉడికిచ్చేయాలన్నమాట. ఇంకా కాసేపటికి పలావ్ అయితే రెడీ అయ్యిందండి. అంటే మధ్యలో ఒకసారి తిప్పుకోవాలి కదా, ఇంకా కొంచెం వాటర్ ఉన్నట్టుగా అనిపిస్తే మళ్ళీ తిప్పి మూత పెట్టుకున్నాను. ఇంకోండి ఫైనల్లీ పలావ్ అయితే రెడీ అయిపోయింది. మా మనవికి ఇష్టం అనేసి లెగ్ పీస్ పీస్ కిందనే ఉండేలాగా వండానమాట. కూర కూడా అయిపోయిందండి, హై ఫ్లేమ్లో పెట్టి ఇంకా వండేశాను. ఇంకంతే, బాగా ఆకలేసేస్తుంది. టైం అయితే 1:00 అయిపోయిందండి. ఇంకా మేము నలుగురం కూర్చుని అయితే తింటున్నామన్నమాట. టైం అయితే 1:15 అవుతుందండి. త్వర త్వరగా అయితే తినేసాము, ఎందుకంటే టిఫిన్ కూడా లేదని చెప్పాను కదా. సో బాగా ఆకలేసిందనమాట. మా షాను అయితే పెట్టిన మట్టికి తినేస్తుందండి, మళ్ళీ కొంచెం అన్నం వేసుకుని పెరుగు కూడా వేసుకుని తింటుంది. మా మను పెట్టింది తినడానికే చాలా అవర్స్ టైం పెట్టేస్తుంది అనమాట. ఆ ఒక్క విషయంలో మను విసిగిస్తుంది, కానీ మిగతా అన్ని విషయాల్లో మన తల్లి బంగారు కొండ కదమ్మా. మను బంగారమేనా? మరి తిండి తినే విషయంలో రాక్షసి. మరి ఏంటి చెప్పు నువ్వు? తిండి తినే విషయంలో మాత్రము రాక్షసేనండి, మిగతా అన్ని విషయాల్లో బంగారము. ఇదిగోండి ఇప్పుడు నా పక్కనే ఉండి ఏడుస్తుంది అనమాట మీకు చెప్పేస్తున్నానని. ఇప్పుడు టైం అయితే 2:30 అవుతుందండి. పిల్లలిద్దరిని తీసుకుని మేమైతే బయటకు వచ్చాము. ఇక్కడ స్పోర్ట్స్ వేర్ అమ్ముతారనేసి షాను కోసం అయితే ఏమంటారు ఇది స్విమ్మింగ్ పూల్కి వెళ్తాను అనేసి అంటుందండి. అందుకనేసి డ్రెస్సెస్ అయితే తీసుకోవాలంట షూర్, కానీ వితౌట్ డ్రెస్ అందులోకి రానివ్వరంట పూల్లోకి. అందుకనేసి డ్రెస్ కొందామని వచ్చాము. మనకైతే ఆల్రెడీ మొన్న స్కూల్లో కావాలన్నారనేసి బయట కొనేసాం కదండి, ఇప్పుడు షాను కొనడానికైతే వచ్చామన్నమాట. అయితే 2 types ఆఫ్ మోడల్స్ చూపించారండి, బ్లాక్ కలర్ ఒకటి, ఈ బ్లూ కలర్ ఒకటిని. ఇంకా బ్లాక్ ఇది మాకు అసలు నచ్చలేదు అనమాట, స్లీవ్లెస్ వచ్చాయి మరీ చిన్నగా అనిపించింది. అందుకనేసి మేము ఇంకా అది తీసుకోలేదు. స్విమ్మింగ్ డ్రెస్ని సెలెక్ట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మేమైతే క్యాప్స్ కూడా కావాలండి, తల తడవకుండా ఉండడం కోసము. సో ఒక క్యాప్, తర్వాత అయితే ఇలాగ స్పెట్స్ కావాలి అన్నదనేసి ఆ స్పెట్స్ కూడా తీసుకున్నాము. మొన్న మనుకి ఓన్లీ మేము డ్రెస్సే తీసుకున్నాము, క్యాప్ తీసుకున్నాము, కానీ అక్కడ ఈ కళ్ళజోడ్లు లేవన్నమాట. అందుకనేసి ఇక్కడ మనుకు కూడా తీసుకున్నాము. మా మను మా షాను కన్నా బాగుంది, మా మను స్పెట్స్ అయితే నాకు బాగా నచ్చాయి అనమాట. తర్వాత మొన్న ఒక ట్యూబ్ అయితే మనుకి తీసుకున్నామండి, కానీ అది బాగా లూజ్ అయిపోయింది. అందుకనేసి ఇంకొక ట్యూబ్ తీసుకుందాము, చిన్న సైజ్ తీసుకుంటే మనుకుంటుందనేసి తీసుకుంటానికి వచ్చామన్నమాట. అయితే మా మనుకి ఎంత చిన్నది తీసుకున్నా జారిపోతుంది, మా మనుకు అసలు నడుమే ఉండదండి. ఇంకా అక్కడ నుంచి మేము మోండా మార్కెట్ దగ్గరికి వెళ్ళాము. మా షాను మనవి డ్యాన్స్ డ్రెస్సెస్ ఉన్నాయి కదండి, దాని మీద నేను లెగ్గింగ్స్ తీసుకున్నాను. వాళ్ళకి లెగ్గింగ్స్తో కన్వీనియంట్గా ఉండట్లేదు, మీరు ప్యాంట్ మార్చేసేయండి అన్నారు. అందుకనేసి ఇంకా నేను పటియాలా టైప్ ప్యాంట్ అయితే తీసుకున్నానమాట. దీనికోసం మేము దగ్గర దగ్గర ఒక 50 shops తిరిగామేమోనండి, కేవలం వైట్ కలర్ మాత్రమే కావాలి. సో స్పెసిఫిక్ కలర్ కావాలి అని అన్నాం కాబట్టి మాకు దొరకలేదనమాట. వైట్ కాదు వేరే కలర్స్ ఉన్నాయన్నారు, కానీ మాకు ఆ టీచర్ ఒప్పుకోరనమాట, ఓన్లీ వైటే కావాలి. సో చివరికి తిరిగి తిరిగి డ్యాన్స్ డ్రెస్లు ఎక్కడైతే కొన్నామో అదే షాప్లో అడుగుదామని వెళ్ళాము. అక్కడ 2 patyala లేవు, ఒకటేమో పైజామా మీద ప్యాంట్ ఇచ్చారండి, ఇంకోటేమో షానుకేమో పటియాల టైప్ ఇచ్చారు, అది కూడా మాసిపోయి ఉన్నాయన్నమాట. అదొక్కటే ఉంది మళ్ళీని, పొన్ను 2 కూడా లేవు. ఇంకా తప్పదు మాసిపోతే మాసిపోయింది, కానీ ఇంకా అవే తీసుకొచ్చానండి. నిజంగా షాప్ వాళ్ళు ఎంత మోసంగా మాట్లాడతారంటేనండి, షాను ప్యాంటు 250 rupees చెప్పాడండి ఆయన. నేను అన్నాను, ఏమండి నా సైజ్ ప్యాంట్లే నేను 120 rupees అట్ కొనుక్కుంటున్నాను రోడ్డు మీద, మీకు ఎందుకండి 250 ఇవ్వాలి, నేనైతే అంత రేట్ ఇవ్వను. చిన్నదానికి 70 rupees, పెద్దదానికి 70 rupees, 2 కలిపిపోని 150 rupees ఇస్తాను మహా అయితేని, ఇంకంతకు మించి నేను ఇవ్వనైతే ఇవ్వనన్నాను. ఇద్దరికి కలిపి 300 ఇవ్వండి అన్నాడు. నేనైతే అస్సలు ఇవ్వను, మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు మేము ఇంకో షాప్కి వెళ్తాం, కానీ నేనైతే అంత రేట్ అయితే మీకు పెట్టదలుచుకోలేదు అనేసి అన్నాను. ఇంకా అలాగా 180 rupees అయితే ఇంకా తీసుకున్నాను. నాకు నిజంగా ఇప్పుడు చాలా అవసరము పిల్లలిద్దరికి, అవి వేసి అయితే డ్యాన్స్ క్లాస్కి పంపించేశాను అనమాట ఇంటికి వచ్చిన తర్వాత. ఇంకా పిల్లల్ని దింపేసి మా హస్బెండ్ కూడా ఇంటికి వచ్చేసారండి. నేను నిన్న కేక్ కటింగ్ తర్వాత తిప్పేసాను అనమాట, తలనొప్పి వచ్చేసింది. ఇంకా అలా పడుకుని పోయానండి, తలనొప్పి కాదు బాడీ పెయిన్స్, ఫీవరిష్ ఫీలింగ్ అనమాట నాకు. ఇంకా నేను ఈ బట్టలు అవి మడతలు పెట్టలేదు. ఇంకా తర్వాత పిల్లలు డ్యాన్స్ క్లాస్కి వెళ్ళిపోయిన తర్వాత ఈ బట్టలు మడతెడుతూ నేనైతే ఇంకా మిగతా అవి అన్నీ సర్దుకుంటున్నాను అనమాట. జ్యువెలర్ అవి బయటికి తీసాను కదా, సో అన్నిటినీ నేను వరుసగా ఎక్కడవక్కడవి సర్దుకుంటున్నానండి. మా హస్బెండ్ కూడా పిల్లల్ని దింపేసి వచ్చి ఇక్కడ మంచం మీద కూర్చున్నారు. సో ఇద్దరు మాట్లాడుకుంటూ సర్దుకున్నాము. సో ఇక్కడ నేను మీకు ఎప్పటి నుంచో ఒకటి చూపించాలనుకుంటున్నాను. సో అదేంటి అన్నది ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి, వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అయితే కంప్లీట్ అయిపోయిందండి, నైట్ డిన్నర్లోకి అయితే మార్నింగ్ చేసిన చికెన్ కర్రీ ఉంది
వచ్చేది కదా, అది ఉంది. కొంచెం మనం వండుకుంటే సరిపోతుంది. ఇంకప్పుడు షాను మనం డ్యాన్స్ క్లాస్కి వెళ్ళారు కదా, వాళ్ళని తీసుకురావడానికి వెళ్తున్నాము. అటునుంచి అంటే స్విమ్మింగ్ కూడా వెళ్తాము పిల్లలిద్దరిని తీసుకుని, అంటే సరదాగా సేపు స్విమ్మింగ్ పూల్లో ఆడుకుంటారు అందుకనేసి. సో ఇంకా ఈలోకసారి శుభ్రం చేయాలి, కానీ ఇప్పుడైతే చేయలేను, తన్నిపుగా ఉందండి ఈరోజు అయితే నాకు. నేను మీకు మొన్నటి నుంచి ఒకటి ఇద్దాం అనుకుంటున్నానండి. మ్యాక్సిమం అది 90s 80s ఇంకా అంతకన్నా ముందున్న వాళ్ళకైతే చాలా బాగా అది గుర్తుండుంటుంది తెలుసుకోవడానికి. మరి మన సబ్స్క్రైబర్లు ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు, అది మీకు చూపిస్తానండి. ఈట్ మెమరీ అనమాట. అయితే చాలా భద్రంగా వీవాలో పెట్టి దాచుకున్నానండి. సో మీకు ఇప్పుడు అది చూపిస్తాను. ఎవరైనా గెస్ట్ చేస్తే కనుక కామెంట్ చేయండి. సో ఇవ్వండి చూపిస్తాను. వీటిని నేను 4-5 ఇయర్స్ గా బీరువాలో పెట్టుకుని చాలా భద్రంగా దాచుకుంటున్నాను. ఎందుకంటే మనకి మన చిన్నప్పుడు మనం చూసినవన్నీ ఇప్పుడు మన జనరేషన్ పిల్లలకి, అంటే ఇప్పుడు మన పిల్లలు చూడట్లేదు అసలు అలాంటివి ఉన్నాయన్న విషయం కూడా పిల్లలకి తెలియట్లేదు కదండి. సో షాను మనం పెద్ద అయ్యాక వాళ్ళకి చెప్తాకుంటుంది అనేసి నేనైతే వీటిని చాలా జాగ్రత్తగా పెట్టాను. అండ్ ఇవి నా హస్బెండ్కి స్వీట్ మెమరీస్ అనమాట. సో ఆయనకి సంబంధించిందన్నీ నేను దాచుకుంటానండి. ఇప్పుడు చూపిస్తాను రండి ఇవన్నీ. సో ఇంకోండి పోస్ట్ కార్డ్స్ అండి, ఇవన్నీ ఉత్తరాలు. మీ చిన్నప్పుడు మీకు గుర్తుందా, అసలు మీరు ఎప్పుడైనా ఇలాంటి ఉత్తరాలు రాసారా, పోనీ ఎవరైనా రాస్తే చూసారా అన్నది కామెంట్ చేయండి. ఈ ఉత్తరాలన్నీ మా హస్బెండ్ వాళ్ళ అమ్మా నాన్నకి రాసుకున్నవి, అలాగే మా హస్బెండ్ ఫ్రెండ్స్ మా హస్బెండ్కి రాసుకున్నవండి. అంటే మా హస్బెండ్ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు గురుకుల పాఠశాల, అంటే గురుకుల పాఠశాలే కదా, అప్పలరాజుగూడెంలో చదువుకున్నారండి, హాస్టల్లో చదువుకున్నారు. అప్పట్లో ఫోన్స్ అవి ఏమీ లేవు కదా, ఎవరో ఒకరికి ల్యాండ్ ఫోన్స్ లాంటివి ఉండేవి. మా అత్తయ్య వాళ్ళకైతే అవి కూడా లేదు. సో మా అత్తయ్య మావయ్య వాళ్ళకి మా ఆయన ఎప్పుడైనా వాళ్ళు గుర్తొచ్చినప్పుడు ఇలాగ లెటర్స్ రాసుకునేవారు అనమాట. మీకు ఒక లెటర్ కూడా చదివినిపిస్తానండి చూడండి. ఇప్పుడు ఈ లెటర్స్ ఉన్నాయి కదండి, ఒకటి కాదు రెండు కాదండి, ఒక 100-200 లెటర్స్ అయితే ఉన్నాయండి నా దగ్గర. ఇందులో ఏంటంటే కొన్ని మా హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్కి రాసినాయి కదా, అలాగే మా మావయ్య గారికి వాళ్ళ అక్కలు వాళ్ళ చెల్లెళ్ళు కూడా రాసినవి ఉంటాయి కదా, అన్న తమ్ముళ్ళు, ఆ లెటర్స్ కూడా ఇందులో ఉన్నాయండి. సో ఇంకో ఫస్ట్ లెటర్ అయితే నేను మా హస్బెండ్ చేత చదివిస్తానండి, ఎందుకంటే ఇది ఎప్పుడో 2002 లెటరు. కొన్ని రైటింగ్లు అయితే నాకు అసలు అర్థం కావట్లేదు, ఈ రైటింగ్ అయితే అసలే అర్థం కావట్లేదండి. సో మా వారైతే మీకు చదివి చినిపిస్తారు. నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అప్పుడెప్పుడో రోజులు గుర్తు వస్తున్నాయి అనమాట నాకు. శ్రీవారు చదవండి ఇవి. 16/12/2002 పూజ్యులైన తల్లిదండ్రులకు మీ కుమారుడు రాయనిది ఏమనగా నేను క్షేమం, మీరు కూడా క్షేమమని తలుస్తున్నాను. ముఖ్యంగా రాయనిది ఏమనగా నేను ఈ ఊరు క్షేమంగానే చేరుకున్నాను, నేను బాగానే చదువుకుంటున్నాను. మాకు ఈ నెల 23 నుండి జనవరి 3 తారీఖు వరకు హాఫ్ ఇయర్లీ పరీక్షలు, కావున బాగా ప్రిపేర్ అవుతున్నాను. సెలవులు జనవరి 9 నుండి ఇస్తారు. మీకు వీలుగా ఉంటే ఫోన్ చేయండి. ఒకవేళ ఫోన్ చేస్తే ఉదయం 8 గంటల లోపున కానీ సాయంత్రం 6 గంటల లోపు కానీ చేయండి. అన్నయ్య చెల్లిని మరీ మరీ అడిగినట్టు చెప్పాలను, ఇంతే సంగతులు. ఈ లెటర్ అందిన వెంటనే తిరిగి లెటర్ రాయగలరు. ఇట్లు మీ కుమారుడు సతీష్. నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా చదువు శ్రీవారు. చదవకముందు చూపించేస్తాను. ఇదిగోండి మనకి ప్రజెంట్ పిల్లలకి ప్రోగ్రెస్ రిపోర్ట్ అయితే పేరెంట్ టీచర్ మీటింగ్లను పెట్టి పెద్ద పెద్దగా ఇస్తున్నారు కదా, అప్పట్లో ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఇవే అనమాట. ఇలాగా మా హస్బెండ్ ఎగ్జామ్స్ అవగానే స్కూల్ వాళ్ళు ఇలాగ ఇంటికైతే పంపించేవారంటండి. మరి మీలో ఎంతమందికి ఎలాంటి ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఉన్నాయన్నది కామెంట్ చేయండి. ఇంకా మీ నాన్నగారు రాసిన చదువు. డేట్ వచ్చి 29/1/2002 చిరంజీవి సతీష్కి మీ నాన్న అమ్మ దీవించి రాయినది. ఇచ్చట అంతా క్షేమము, నీవు క్షేమని తెలుస్తున్నాము. నీవు రాసిన ఉత్తరం అందింది. నీవు జాగ్రత్తగా చదువుకోవాలను, ఆరోగ్యం జాగ్రత్త. మన వాళ్ళ అందరినీ అడిగినట్లు చెప్పవలేను, టీచర్ గారులు చెప్పే జాగ్రత్తగా ఉండవలేను. అరవింద్ లక్ష్మి అమ్మ అడిగినట్లు చెప్పమన్నారు. ఇట్లు మీ నాన్న పార్థసారథి. చాగళ్ళు చాగళ్ళు. ఇదేమో మా ఫ్రెండ్, నేను అప్పల వెంకటగిరిలో ఇంటర్ చదువుతున్నప్పుడు మా ఫ్రెండ్ ఎక్కడి నుంచి సోషల్ వెల్ఫేర్ 6 గోళంలో చదువుకునేవాడు, అక్కడి నుంచి రాసేవాడు. చదువు. ప్రియాతి ప్రియమైన ఫ్రెండ్కి నీ ఫ్రెండ్ అర్జున్ రాయింది.
ఏమనగా నేను క్షేమం, మీరు కూడా క్షేమమని కృపగల దేవుని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా రాయనిది ఏమనగా, నీకు ఆరోగ్యం జాగ్రత్త. నా ఆరోగ్యం బాగానే ఉంది, పబ్లిక్కి బాగానే ప్రిపేర్ అవుతున్నాను, అవినావు అనుకుంటున్నాను. నేను బాగానే ప్రిపేర్ అయ్యా. సతీష్, నీవు 400 మార్క్స్ క్రాస్ చేయాలి. పరీక్షకు వెళ్లే ముందు ప్రేయర్ చేసుకో, టెన్షన్ పడవద్దు. ఓకే, నా ఫోన్ నెంబర్, నా పబ్లిక్ నెంబర్ 0504248. మంచిగా రాయి, గాట్ ఇన్ గుడ్ మార్క్స్, విష్ యూ ఆల్ ద బెస్ట్. టైం ప్రకారం రాయి, మన వాళ్ళందరినీ బాగా రాయమని చెప్పు. మరీ ముఖ్యంగా నీ ఆరోగ్యం జాగ్రత్త, బాగా చదువు. ఇప్పటి వరకు చదివి చదివి ఉన్నాం కావున వాటిని పేపర్ మీద పెట్టి మంచి మార్కులు రాయటానికి కృషి చేయడమే మన ఎయిమ్. ఓకే, బాగా రాయి, మంచి మార్క్స్, 400 దాటుతాయని అనుకుంటున్నాను. నీ ఫ్రెండ్ ఎం అర్జున్, జూనియర్ ఎంపీసీ ఆరుగల్ను ఏపీఎస్ డబ్ల్యూఆర్ఎస్ జూనియర్ కాలేజ్. మీరు రాసివరా మరి మీ ఫ్రెండ్స్కి? సో మీకు ఎవరికైనా గుర్తున్నాయా ఇలాంటి లెటర్స్ మీ ఇంట్లో ఉన్నాయా లేదా చెప్పండి. మేము మా షానుకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారన్నమాట మా హస్బెండ్, అప్పట్లో ఫోన్లు ఉండే కాదమ్మా, ఇలా లెటర్సే రాసుకునే వాళ్ళము అని చెప్పేవారండి. సో ఇవి నీకు మీకు ఎప్పటి నుంచో చూపించాలి అనుకుంటున్నాను, ఇప్పుడు చూపించాను అనమాట. చాలా లెటర్స్ ఉన్నాయి. మెయిన్గా మా అత్తయ్యకి మావికి థ్యాంక్స్ చెప్పాలండి, ఇన్ని లెటర్స్ని మా అత్తయ్య మావయ్య పాడేయకుండా జాగ్రత్తగా ఉంచారు. మళ్ళీ ఎక్కడైనా మిస్ అయిపోతాయేమో అనేసి నేనైతే వీటన్నిటినీ ఒక 5 ఇయర్స్ క్రితమే హైదరాబాద్ తెచ్చుకుని జాగ్రత్తగా బీరువాలో పెట్టుకుని దాచుకున్నానండి. ఇవి చదివినప్పుడల్లా మా హస్బెండ్ ముఖంలో ఒక నవ్వు అయితే వచ్చేస్తుంది, ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో నండి. నా చిన్నప్పుడు పెద్దగా నేను లెటర్స్ రాసింది ఏమి లేదు, కానీ మా ఇంటికి 1-2 కోట్లు అయితే వచ్చాయి. కానీ ఇన్ని కోట్లు అయితే నేను ఎప్పుడు చూడలేదునండి, 1-2 కోట్లు అప్పుడప్పుడు వచ్చాయి అనమాట. ఇంకా అప్పుడు గుడ్ న్యూస్ అయినా బ్యాడ్ న్యూస్ అయినా, అంటే ఇప్పుడు ఎవరైనా చనిపోయిన వాటిని కూడా ఇలాంటి లెటర్స్ వచ్చేవి. వాటికి ఏమి చుట్టూరు ఇక్కడ కాటుకి పెట్టేవారు అనమాట, శుభలేఖ అయితే పశువు పెట్టేవారండి. అలా వచ్చే కాటుకు వచ్చింది అంటే ఎవరా అన్నది గేటు దగ్గర చదివేసి చింపేసి అక్కడే పాడేసేవారు, మంచిదైతే తెచ్చుకుని దాచుకునేవారు అనమాట. సో ఇదే మీకు చూపించాలనుకున్నానండి. ఇంకా షాను మనని తీసుకురావడానికి అయితే మేము వెళ్తున్నాము, బ్లాగ్ ఇంకా కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. షాను ఎంత అందంగా ఉన్నాడు, చబ్బి చీక్స్ తోటి మ్యాచింగ్. ఏ ఒక షార్ట్ కూడా తెస్తాను కదలకండి. ఎంత హ్యాపీనోనండి షాను మనకి స్విమ్మింగ్ పూల్లో ఆడుకోవడము. మామూలుగా అసలు ఇంట్లో కూడానండి నీళ్ళు కనిపిస్తే చాలు ఎంత హ్యాపీగానో ఆడేసుకుంటూ ఉంటారనమాట వీళ్ళిద్దరూ. ఇంక ఇప్పుడు చూడండి, అసలు ఆ టోపీ పెట్టుకుని, ఐ మీన్ క్యాప్ పెట్టుకుని, కళ్ళజోడ పెట్టుకుంటే వాళ్ళ బుగ్గలు చాలా చబ్బి చబ్బిగా కనిపిస్తున్నాయి. ఈ వైపు కొట్టండి అమ్మా మీరు స్విమ్మింగ్ చిను ఇటు అయ్యబాబు, ఎంత చబ్బిగా ఉన్నారు. ఇక్కడ నుంచి దాటకండి, అవుతుందండి. స్విమ్మింగ్ క్లాస్ నుంచి జస్ట్ ఇప్పుడే వచ్చాము. అంటే స్విమ్మింగ్ క్లాస్ ఏం కాదు, కోచ్ని 26 నుంచి ఎప్పుడో పెడతారంటండి. ప్రస్తుతానికి అయితే పిల్లలు వెళ్ళి ఆడుకోవడం అంతే అనమాట. ఇంకా అక్కడ నుంచి వచ్చేసరికి ఎండ్ అయిపోయిందండి. బియ్యం కడుగు అయితే స్టవ్ మీద పెట్టాను. మార్నింగ్ చేసిన చికెన్ కూర ఉంది, కొంచెము పలావ్ కూడా ఉంది. ఇవి అయితే ఇంక ఈ పూటకి సరిపోతాయి అనమాట. సో ఇంకా షాను మనం అయితే ఆడుకుంటున్నారు. నేనేమో అన్నం పెట్టాను, ఒకసారి ఇంకా అన్నం తినేసి ఇల్లు శుభ్రం చేసుకోవాలండి. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, వీడియో స్కిప్ చేయద్దు. మావి డిన్నర్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. కాసేపు పిల్లల చేత డైరీ అవి రాయిపించేసి పిల్లలతోటి కాసేపు కూర్చున్నాను. ఇంకా పిల్లలు పడుకోవడానికి అయితే రూమ్లోకి వెళ్ళిపోయారు. టైం అయితే 11:15 అలా అవుతుందండి. ఇంకా నేను పిల్లలకి పడుకునేటప్పుడు ఈ మధ్యలో నూనె రాస్తున్నానండి పొట్టకి కాళ్ళకి చేతులకి, అది ఎప్పుడైనా ఒక వ్లాగ్లో అయితే చూపిస్తాను. ఇంకా పిల్లల్ని మీరు పడుకోండి అమ్మా డాడీ దగ్గర, నాకు ఇంకా గిన్నెలు అవి తోముకోవడం అవ్వలేదు అనేసి వంటగదిలోకి వచ్చాను. ఈ గ్యాస్ స్టవ్ని ఎప్పటి నుంచో క్లీన్ చేయట్లేదని ఫస్ట్ అయితే ఈ గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసేసుకుని తర్వాత డిన్నర్ తర్వాత వచ్చిన సామాన్లు కూడా క్లీన్ చేస్తాను. ఇవన్నీ మూవీ చూస్తూ చేశానండి. ఇది ఏదో వ్యూహం మూవీ ఆహాలో ఉంది, అస్సలు నాకు నచ్చలేదు ఈ మూవీ, కానీ చూస్తూ చేసేసాను.